మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మిత్రులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది శుభ పరిణామం. అదేవిధంగా జనసేన మరియు భారతీయ జనతా పార్టీ పొత్తును తట్టుకోలేక కొంతమంది ఆర్థిక నేరగాళ్లు అవినీతి పనులు గుండెళ్ళు రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది అయితే మీడియా ముందుకొచ్చి మురుగుతున్నారు, మరి కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు. ఎందుకు ఏడుతున్నారో నాకైతే తెలియదు. వాళ్ళ ఏడుపు మా ఎదుగుదల. అది అలా పోతే ఈలోపు ఇంతకు ముందే ఒక చిన్న వీడియో చూడటం జరిగింది. అంబటి రాంబాబు గారు, మీరు నాకు చెప్పకుండా మీరు ఎలా కలిసారు? అసలు మీరు ఎలా పొత్తుపెట్టుకున్నారు? మీరు పొత్తు పెట్టుకుంటే నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకపోవడం ఏంటి? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, ఆ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ అడిగారండి బాబు. దానికి సమాధానం ఎలా చెప్పాలా, ఎలా చెప్పాలని చెప్పి మొత్తం పీకేసుకుంటున్నాను. అంత పెద్ద క్వశ్చన్ అండి అంబటి రాంబాబు గారు అడిగారు. ఒకసారి మీరు కూడా ఎందుకు అని అది విన్న తర్వాత నేను చెప్తాను. అంబటి రాంబాబు గారు, ఒక జన సైనికుడిగా, జనసేన కార్యకర్తగా మీరు అడిగినటువంటి ఆ పెద్ద క్వశ్చన్కి సమాధానం నేను చెప్తానండి. ఒకసారి మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఒకసారి అంటే బాగుంటుంది. అన్కండిషనల్ గా ఇవాళ కలిశాము అని చెప్తున్నారు. అంత అవసరం ఏమొచ్చింది రాజకీయాల్లో? ఇవాళ అన్కండిషనల్ గా కలవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దానికి సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఏ రాజకీయ పక్షానికైనా ఉంటుంది. అయ్యో బోయ్, ఎంత పెద్ద క్వశ్చన్ అడిగారు చూసారా? అన్కండిషనల్ గా ఎలా ఎందుకు కలవాల్సి వచ్చింది? అసలు అన్కండిషనల్ గా ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకి, ఇతనికి, అందరికి సమాధానం చెప్పాలంట. అంబటి రాంబాబు గారు, ఎందుకు కలవాల్సి వచ్చింది అంటే మా అధినేత కళ్యాణ్ గారి మీద చాలా కేసులు ఉన్నాయండి, బోల్డ్ కేసులు. ఆ కేసులన్నీ కొట్టించుకోవడం కోసం ఏం చేయాలో తెలియకండి ఇలా పొత్తెట్టుకున్నామండి. అర్థమైందండి, కేసులు కొట్టించుకోవడం కోసం అండి, అంతేనండి, ఇంకా అంతకనే లేదు. అరే బాబు, అంబటి రాంబాబు నీకు చెప్పాలని ఆయన, నీకు అసలు బుర్ర ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఏ పొత్తు పెట్టుకోవడం తప్పా? మీరు మీ వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీ వైసీపీని కాదని, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీని కాదని, ఒక్కగానొక్క ఎమ్మెల్యే, ఒక్కగానొక్క ఎమ్మెల్యే అది కూడా ఉంటారా వెళ్తారా తెలియని ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుందంటే నీకు అర్థం కావట్లా? అది మా కెపాసిటీ, అది మా అధినేత, నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ. నిజాయితీకి నిలవెత్తు ప్రతిరూపం నా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నిజాయితీ ఎప్పుడు ఓటమి అన్నది ఉండదు నిజాయితీకి. ఈరోజు మరొకసారి రుజువైంది మీ ఏడుపే మా ఎదుగుదల. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.